సోషల్ మీడియాలో తన అప్కమింగ్ మూవీ నుంచి గాసిప్స్ వినిపిస్తుంటే యూట్యూబ్లో మాత్రం సరికొత్త రికార్డులతో సందడి చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ బన్నీ. మూవీ సాంగ్స్ అండ్ మూవీ వ్యూస్తోనే తన ఫ్లాప్ సినిమాతోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇంతకు ఆ రికార్డు ఏంటి? అసలు మూవీ ఏంటి? డీజే టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. విడుదలకు ముందు కొన్ని వివాదాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన, రిలీజ్ అయ్యాక థియేటర్ల దగ్గర మాత్రం కలెక్షన్స్ వసూలు చేయలేకపోయి ఆడియన్స్ చేత ప్లాపో ప్లాపస్య ప్లాపభ్యో అనిపించుకుంది. కానీ ఆ సినిమానే ఇప్పుడు యూట్యూబ్లో సంచలన రికార్డును నమోదు చేసింది. యూట్యూబ్లో 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి ఫస్ట్ తెలుగు మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది డీజే. హరీష్ శంకర్ డైరెక్షన్లో పూజా హెడ్గే బన్నీ జంటగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ వసూళ్ల పరంగా వెనుకంచలో నిలిచింది. అయినా సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాత్రం రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతోంది. డీజే మూవీలోని సిటీమార్ సాంగ్ కూడా సౌత్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 100 మిలియన్ల వ్యూస్ దాటిన వన్ ఆఫ్ ద సౌత్ సాంగ్ గా నిలిచింది. సరేనోన్ లాంటి భారీ సక్సెస్ తర్వాత విడుదలైన చిత్రం కావడంతో డీజే మూవీపై బోల్డని అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. కానీ దువ్వాడ జగన్నాథం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోలేకపోయాడు. కానీ ప్రెజెంట్ యూట్యూబ్లో మాత్రం వీడియో సాంగ్స్ అండ్ ఫుల్ లెంగ్త్ మూవీతో ఇంకా సక్సెస్ఫుల్గా రికార్డులను కంటిన్యూ చేస్తూ ఫ్యాన్స్తో దట్ ఈస్ స్టామినా ఆఫ్ స్టైలిష్ స్టార్ అనిపించుకుంటున్నాడు. లేటెస్ట్గా త్రివిక్రమ్ మూవీకి ఓకే చెప్పాడు బన్నీ. ఈ అప్కమింగ్ మూవీతో ఆడియన్స్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. డీజే నా పేరు సూర్య లాంటి ప్లాపుల మధ్యను చెరిపేసుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్లాన్లో ఉన్నాడు. మరి ఈ మూవీతో బన్నీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.